అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఒక సింపుల్ మిర్రర్ వర్క్తో మీ ముందుకు వచ్చేసానండి. గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్న సింపుల్ మిర్రర్ వర్క్ అండి, బట్ లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ డిజైన్తో పాటు ఈరోజు టాపిక్ అనేం కాదు, నా ఎక్స్పీరియన్సెస్, కస్టమర్స్తో నేను మిషన్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ అనేవి మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇప్పుడు ఇంకా టాపిక్ కాదన్నాను కదా, ఎక్స్పీరియన్సెస్ అన్నాను కదా, నా ఎక్స్పీరియన్సెస్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి డిజైన్ సెలెక్షన్ అండి. డిజైన్ సెలెక్షన్, మన దగ్గర ఎన్ని డిజైన్స్ ఉన్నా, ఎన్ని మోడల్స్ ఉన్నా, ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నా, కస్టమర్ మాత్రం ఆన్లైన్లో వెతికి వేరే డిజైన్సే తీసుకొస్తున్నారు. నా దగ్గర ఉన్నవి కాకుండా వేరే డిజైన్సే తీసుకురావడం, మళ్ళీ అవి పర్చేస్ చేయడం, వేయడం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బ్లౌజులకు ఎదురైందండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీలో కూడా ఎవరికైనా ఉందంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా? ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. డిజైన్ సెలెక్షన్ అనేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ సెకండ్ ఎక్స్పీరియన్స్, ఓకే, డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాక వాళ్ళు అడిగిన డిజైన్ ఆల్రెడీ ఓకే అని నేను పర్చేస్ చేశాను అనుకోండి, ఇంకా ప్రైస్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ప్రైస్ డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫేస్ అయిన క్వశ్చన్స్ నేను చెప్తాను, అరే అంత ప్రైస్ ఎందుకండి, ఇదేం మగ్గం వర్క్ కాదు కదా, థ్రెడ్ వర్కే కదా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీయే కదా, మగ్గం వర్కే వస్తుంది ఆ ప్రైజ్లో, మీరేం చేయరు కదా, అంతా మిషనే కొడుతుంది కదా, మీకేం ఖర్చు అవుతుందండి అనే క్వశ్చన్ నేను ఫేస్ చేశానండి. మీరు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సరే అండి, మగ్గం వర్క్ కాదు, ఓకే, మగ్గం వర్క్ కాస్ట్ అంతా మనం చార్జ్ చేయట్లేదు కదండి, అయినా మిషన్ మొత్తం తానంతట అదే కుట్టుకోదు కదండి, మనం పెట్టి సెట్ చేస్తేనే కదా మిషన్ కొడుతుంది, మనకేం ఖర్చు ఎందుకు అవ్వదండి. పవర్ కన్జంప్షన్ అవుతుంది, టైం కన్జంప్షన్ అవుతుంది, థ్రెడ్స్ యూజ్ చేస్తాము, ఫ్యూజన్ పేపర్ యూజ్ చేస్తాము, మోర్ ఓవర్ మనం పెట్టి కొనుక్కున్న మిషన్ లక్షల్లో ఉంటుంది కదండి, లక్షల్లో మిషన్ కొనుక్కొని అంతా మనమే చేసుకోవడానికి ఎందుకండి మనం లక్షలు పోసి మిషన్ కొనుక్కోవడం, అంతే కదా. ఏమంటారు, నేను అన్నది కరెక్టేనా కాదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది నా సెకండ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ డిజైన్ సెలెక్షన్, సెకండ్ ప్రైస్ డిస్కషన్, అండ్ థర్డ్ వచ్చేసి ఓకే డిజైన్ సెలెక్షన్ అయిపోయింది, ప్రైస్ కూడా ఓకే అయిపోయింది, ప్రైస్ డిస్కషన్లో ప్రైస్ కూడా ఓకే అన్నారనుకోండి, తీరా వాళ్ళ సైజ్ ఇచ్చాక మనం కరెక్ట్గా డిజైన్ వేసి వాళ్ళకి ఇచ్చేస్తాం కదా, డిజైన్ వేసి ఇచ్చాక అది టైలర్ దగ్గరికి వెళ్తుంది, టైలర్ స్టిచ్ చేస్తారు, ఆ స్టిచ్ చేసింది పొరపాటున మాత్రం బ్లౌజ్ పాడైంది అనుకోండి, అందరు టైలర్స్ అలా అని చెప్పును. నాకు ఎదురైన ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేస్తున్నాను. ఇది మీలో ఎవరికైనా తప్పుగా అనిపిస్తే ఓకే అండి, సారీ చెప్తాను, బట్ ఇది నా ఎక్స్పీరియన్స్ అంతే. ఏం చెప్తారు టైలర్స్, వర్క్ ఎలా వేశారో నేను బ్లౌజ్ అలానే స్టిచ్ చేశానండి, వర్క్ ఉన్నట్టుగా నేను బ్లౌజ్ స్టిచ్ చేశాను, దీంట్లో నా మిస్టేక్ ఏం లేదు, ఎంబ్రాయిడరీ వర్క్ వేసిన వాళ్ళని వెళ్ళి అడగండి అని వాళ్ళు తప్పించేసుకుంటున్నారు. దీంట్లో ఇంకా మరీ ఇంకా వేరే లెవెల్ ఏంటంటే, ప్యాచ్ ఫ్రంట్ పార్ట్ వేస్తాం కదా, ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి ప్యాచ్లా వేస్తున్నారండి. ఇది ఎక్స్పీరియన్స్, నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది ఇలా, అది మాత్రం మరీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మనం కరెక్ట్గానే చూసి వేస్తాం కదండి. ఇది నా థర్డ్ ఎక్స్పీరియన్స్. ఇలా నాకు డిజైన్ సెలెక్షన్లో అవుతుంది, ప్రైస్లో డిస్కషన్ అవుతుంది, అండ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అనేది నాకు అవుతున్నాయండి. ఇలా మీకు కూడా ఈ మూడింటిలో ఏ ఎక్స్పీరియన్స్ మీకు అయిందో, దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారో అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో
కమెంట్ చేయండి ప్లీజ్. ఎలా హ్యాండిల్ చేస్తున్నారు కస్టమర్స్ని, మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది కూడా నాకు సజెషన్గా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలా నాకు 3 ఎక్స్పీరియన్స్ తరచుగా వచ్చాయండి. నేను తీసుకున్న మిషన్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలా డిజైన్లో కానీ ప్రైస్లో కానీ తర్వాత డిజైన్ వేసిన తర్వాత కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది నాకు వచ్చింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాతో పాటు మీకు కూడా ఎదురైతే మీరు ఎలా ఆన్సర్ చెప్తున్నారు, కస్టమర్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది చెప్తే నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇదండి వీడియో. ఎలా ఉంది వీడియో, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో అనేది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ సజెషన్స్ని నాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. నచ్చింది కదా నా వీడియో. ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇక ముందు కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి డిజైన్తో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, ఉంటాను, బాయ్.